భూపాల్పల్లి కమలాపూర్ కు వెళ్లిన హరీష్ రావు, ఆయనకాయన ఇంకా మంత్రి హోదాలో ఉన్నా అనుకుంటుండేమో, సడన్ ఇన్స్పెక్షన్ కు వేయినా అని చెప్తుండు. నీకు లోకల్ సిటిబెడ్ కాన్స్టిట్యున్సీ వద్ద ఓటేసి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నీకు సంబంధం లేని జాగ్రత్త పోయి టైం పాస్ కి తిరగబుద్ది అయితే తిరగాలి, గాని రైతులను రెచ్చగొట్టుకుంటా మేమేమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల్ని కుక్కలు అన్నా? వాళ్ళ కుక్క బతుకు చేసిందే నువ్వు. 2023 ఏప్రిల్ 26 తారీఖు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ మొత్తం వడ్లు రాలిపోయి అరిగోసం పడుతుంటే నువ్వు కాలి చేతులతో సుడిగాలి పర్యటన చేసినా అని చెప్పి డబ్బా కొట్టుకున్నావు. అదే పర్యటన నేను చేసి తలా 10,000 ఇచ్చుకుంటూ పోతే ఓర్వలేక జైలు వేసిన చరిత్ర ఇది. రైతులను అవమానించింది నువ్వు, రైతులకు సంఖ్యలు చేసింది మీరు, రైతుల భూములు గుంజుకుంది మీరు, రైతులు ఇవాళ నిన్న నాలుగేసి కొడితేనే కదా మీ గవర్నమెంట్ మూలపడ్డది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పోయి నువ్వు రైతుల్ని రెచ్చగొడుతున్నావు? ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణమే లేదు నీ దగ్గర. ఎప్పుడు చూడు రెచ్చగొట్టడం ఇట్లా రెచ్చగొట్టి చాలా మంది సాగుకి ఉండే కారణమైన మళ్ళీ ఇవాళ రైతుల్ని కావాలని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ అమాయకుడు వాళ్ళకి ఏం తెలుసు? ఈ దొంగ నాటకాలు నిలవక అవును సార్ అవును సార్ అంటుడు. మీ ముఖానికి ఏ రోజు ఐకేపీ సెంటర్ వల్ల కరెక్ట్ గా కవర్లు ఇచ్చిరా? ఒడ్లు కొట్టుకపోతుంటే అడిగి నోడలేదు. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆయన బ్లడ్ ఉన్నే రాజకీయం ఉన్నది. నిన్న కాక మొన్న శవాల మీద నువ్వుని మామని బామ్మని మీరు అందరు కలిసి రాజకీయ మేడలు కట్టుకున్నది మీరు. వడ్ల గురించి వడ్ల బోనస్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకు లేనే లేదు. ఎందుకంటే నువ్వు రెచ్చగొట్టడానికి పోయినావు, నీకు టైంపాస్ కాకపోతే ఇంకేమైనా పని చేసుకోగాని అనవసరంగా రైతాంగాన్ని రెచ్చగొట్టకు. దయచేసి రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు 100 రోజులు అని ఎగేస్తా ఉన్నారు. సీఎం గారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న రైతాంగం పైన రుణమాఫీ చేస్తా అంటుండు. ఏడా రుణమాఫీ చేస్తే 15 ఆగస్టుకి రాజీనామా చేయాల్సి వస్తుందని, శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాల్సి వస్తుందని ఒక వణుకుతోటి ఊర్లన్నీ పట్టుకొని తిరుగుకుంటా ఇవాళ రెచ్చగొడుతుండు. ఈ దొంగ హరీష్ రావుని నమ్మకండి. దయచేసి ఒకప్పుడు రైతులకు సంఖ్యలు లేచింది ఈ దొంగలు కాదా? ఒకప్పుడు రైతుల సావులకు కారణమైంది దొంగలు కాదా? ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల కోసం నిలబడ్డేందుకు నన్ను సమాజంలో దొంగ చేయలేదా? ఇలాంటి దొంగల మాటలు పట్టుకుంటే రైతులు నోట్లో మట్టి కొట్టుకుంటారు. దయచేసి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ హరీష్ రావు వస్తే ఎక్కడికి అక్కడ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా 10 సంవత్సరాలు, రైతులకు ఏం కొట్టించావు అన్నాడు. రైతుల భూములు గుంజుకొని సిగ్గు లేకుండా ఈడ మల్లన్న సార్ గాని రంగనాయక్ సార్ గాని ఉన్న కాన్స్టిట్యున్సీల శాతం కానీ గాని ఉన్న కాన్స్టిట్యున్సీల ముఖం లేక మొన్న ఎలక్షన్ లో తిరగక ఫోన్లు చేసుకుంటా అక్కడ కూడా జనాన్ని రెచ్చగొట్టారు. ఎంపీ ఎలక్షన్స్ లో నీకు భంగపాటు తప్పదు. హరీష్ రావును ఇంకా కూడా మంత్రి లెక్క ఫీల్ కాకు. నువ్వు కేవలం ఒక ఎమ్మెల్యేని, నీ నియోజకవర్గం పనులు నువ్వు చూసుకో. ఇక్కడ అమాయకుల్ని రెచ్చగొట్టి అమాయక రైతుల్ని కనుక ఇబ్బంది పెట్టి వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ రాబోతుంది అదిట్లా రావట్టే అనే నీ కుటిల బుద్ధిని ప్రజలు గమనిస్తారు. రైతులు ఈ హరీష్ రావు కనుక వడ్లగాడికి వస్తే నిజం చెప్తానా ఆయన పాదం ఎట్లాంటిదంటే ఆయన 7 అడుగు పెడతాడు పిడుగులు వాడే జాతకం అది. ఆయన జర దూరం పెట్టుడి, ఆయన వల్ల వచ్చింది ఏం లేదు పోయింది ఏం లేదు. ఆయన కొనేటోడు కాదు చేసేటోడు కాదు. ఆయన ఉన్న దగ్గరనే 10,000 రూపాయలు సాయం చేయలేని చేతగానోడు. ఈ హరీష్ రావు మాటలు పట్టుకుంటే మాత్రం ఈ రైతుల కోసం నిలబడే నేను చెప్తున్నా, రైతులు చచ్చిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చిన నేను చెప్తున్నా. నేను ఇక్కడ రైతాంగానికి కవర్లు వంచిన వాళ్ళ గవర్నమెంట్ లా కవర్లు వీళ్ళు 30 రూపాయల చీరలు వంచారు బతుకమ్మ పండుగ అని, అదేదో కవర్లు వంచచ్చు కదా, ఇలా చేత కాలే. ఇవాళ నేను ఒకటే అంటున్నా, ఈ హరీష్ రావును మాత్రం కళ్యాణగాడికి రాంటే మాత్రం ఆయన మీ భూములు కూడా గుంజుకుంటాడు. ఆయనతో ఉన్నదంతా భూ కబ్జా కోరిలే ఎనుకో చూడు అంతా దొంగలే. ఆ దొంగలు నేసుకొని ఈయనకు వడ్లు సన్న వడ్లు దొడ్డు వడ్లు ఈ పెద్ద మనిషికి తెలుసాట, ఈయన చెప్తాడు నేను రైతులని చెప్పుకుంటాడు. ఇట్లాంటి దొంగ నమ్మకండి, వీళ్ళు వస్తే తరిమి కొట్టండి. రేవంత్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటది. నేనున్న చక్రధరిని సిద్దిపేటలో ఐకేపీ సెంటర్లు అంతా బరాబరే నడుస్తున్నాయి. ఎక్కడో ఒక దగ్గర మిల్లర్ల దగ్గర తడిసిన ధాన్యం విషయంలో వడ్లు నల్లబడ్డాయని కొంత కంప్లైంట్స్ ఉన్న మాట వాస్తవమే. అవి కూడా మిల్లర్లు కొంచెం ఎనుకో ముందు తీసుకుంటారు. అంతేగాని ఐకేపీ సెంటర్ వల్ల ఏం కొంటలేరు అనేది అబద్ధం. ఈ దొంగ మాటలు నమ్మకూరి దొంగ రాజాయకూరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.